ఛత్తీస్గఢ్ లో బలకాల సర్చ్ ఆపరేషన్ లో బయటపడిన సొరంగం సంగతేంటి? అలాంటివి ఇంకా ఎన్నున్నాయి? మావోయిస్టులు హమాస్ ఫైటర్స్ టాక్టిక్స్ ను ఇంప్లిమెంట్ చేస్తున్నారా? ఇలాంటి అనేక ప్రశ్నలు పోలీసులను పరేషాన్ చేస్తున్నాయి. ఇంతకీ దండకారణ్యంలో అసలేం జరుగుతోంది? అండర్ గ్రౌండ్ లో అట్ట ఓ మనిషి అటు ఇటు తిరిగేంత స్పేస్, గాలి వెలుతురు వచ్చేలా నిర్మాణం, దట్టమైన అటవీ ప్రాంతం, షెల్టర్ పేరుతో మావోయిస్టులు, కూంపింగ్ పేరుతో పోలీసులు మాత్రమే సంచరించే ఏరియా. అలాంటి ఏరియాలో హమాస్ ఫైటర్స్ మోడల్ కనిపించింది. అదేనండి, ఇజ్రాయెల్లో హమాస్ ఫైటర్లు తలదాచుకున్న సొరంగాలు అన్నమాట. సేమ్ అలాంటి టన్నెల్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా దంతెవాడ జిల్లాల బోర్డర్లో బయటపడింది. అడవుల్లో అసలు గుర్తించేందుకు కూడా అవకాశం లేకుండా చదును నేలపై కొన్ని ఇనుప రాడ్స్ ను అడ్డంగా పెట్టారు. ఆ రాడ్లను తీస్తే తప్ప అక్కడ సొరంగం ఉందని గుర్తు కూడా పట్టలేదు. ఇంద్రావతి నదికి కేవలం 2.5 కిలోమీటర్ల దూరం, 130 మీటర్ల పొడవు, 6 ఫీట్ల లోతు. ఇంతకీ మావోయిస్టుల వ్యూహం ఏంటి? మావోయిస్టుల వ్యూహాలు భద్రతా బలగాలను కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా గొరిల్లా వార్ఫేర్ యూనిట్ మావోయిస్టులు రూటు మార్చారు. హమాస్ మిలిటెంట్లు ఎన్నో ఏళ్లుగా అమలు చేస్తున్న వారి టన్నెల్ టాక్టిక్స్ ను ఇప్పుడు ఛత్తీస్గఢ్ అడవుల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మొత్తంగా ఓ మనిషి నడిచి వెళ్లేంత వెడల్పులో సొరంగాలను తవ్వేశారు. అంతేకాదు, గాలి వెలుతురు కూడా వచ్చేలా ప్రతి 10 మీటర్లకు ఓ గ్యాప్ ఇచ్చారు. మరికొద్ది రోజుల్లో నదీ తీరం వరకు తవ్వుకుంటూ వెళ్తేవారా? అలా అయితే ఎదురు కాల్పులు జరిగినప్పుడు ఈజీగా వారంతా కూడా అక్కడి నుంచి ఈ టన్నెల్ గుండా తప్పించుకునేందుకు మరింత వీలుండేదా అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. భారీ సొరంగాలతో ఏం చేయదలుచుకున్నారు? తవ్వకాలు ఎలా సాధ్యం? గ్రామస్తులు సహకరించారా? మావోయిస్టులు ఆ సొరంగాలను అనేక రకాలుగా వాడుకోవడం కోసమే నిర్మించుకున్నారు. ఒకటి, కూంబింగ్ దళాలను ట్రాప్ చేయడానికి. రెండోది, అదే కూంబింగ్ జరుగుతున్నప్పుడు షెల్టర్గా వాడుకోవడం కోసం. తమ ఆయుధ సంపత్తిని ఆ సొరంగాల్లో దాచుకుంటున్నారు. ఓవరాల్గా కూంబింగ్ దళాలని దెబ్బతీయడానికి అండర్ గ్రౌండ్లో పెద్ద సామ్రాజ్యాన్నే సృష్టించేసుకున్నారు. ఆ భారీ సొరంగం చూశాక పోలీసులే షాక్ అయ్యారు. స్థానికుల సహకారం లేకుండా అలాంటి తవ్వకాలు సాధ్యం కాదు అన్నది పోలీసుల వర్షన్. ఈ నేపథ్యంలో ఇంతకీ దండకారుణ్యంలో ఏం జరుగుతుంది అనే ఆలోచనలో పడిపోయారు. 2 రోజుల క్రితం ఇంద్రావతి ఏరియా కమిటీ కమాండర్ మల్లేష్, అతని టీం దాదాపుగా 25 నుంచి 30 మంది ఉన్నారని ఛత్తీస్గఢ్ పోలీసులకు సమాచారం వెళ్లింది. దీంతో పోలీసులు అడవులను జల్లెడ పట్టడం స్టార్ట్ చేశారు. ఆ క్రమంలోనే టేకులగూడెంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలను టార్గెట్గా చేసుకుని మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 3 జవాన్లు మరణించారు, 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అలా జవాన్లు సర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తూ ఉండగా ఈ సొరంగం బయటపడింది. గతంలో మావోయిస్టులు అడవులు, సమీప గ్రామస్తుల ఇళ్లలో షెల్టర్ తీసుకునేవారు. అక్కడి నుంచే పోరాటాలు చేసేవారు. అయితే దంతెవాడ అడవులను ఓవైపు సిఆర్పీఎఫ్, మరోవైపు డిఆర్ఐ జల్లెడ పడుతున్నాయి. పైగా డ్రోన్స్ తో కూడా పోలీసులు మావోయిస్టుల కోసం గాలిస్తున్నారు. వారికి కనిపించకుండా ఉండాలంటే దట్టమైన అటవీ ప్రాంతంలో షెల్టర్ ఏర్పాటు చేసుకోవాలని మావోయిస్టులు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే భూమిలోనే షెల్టర్ ఏర్పాటు చేసుకోవటం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇంకా అలాంటి సొరంగాలు ఎన్ని ఉన్నాయని పోలీసులు ఆందోళన చెందుతున్నారు. మావోయిస్టుల వ్యూహంలో చిక్కుకోవద్దని సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. సొరంగాలను గుర్తించడం కోసం ప్రత్యేక బలగాలను కూడా రంగంలోకి దించారు.